రెండు లీవర్లు ఎక్స్ట్రా. సో ఆ ట్రోల్స్ వాళ్ళు ఒకనొక సమయంలో షాక్ కూడా తీసేయాలని అన్నారు. ఆ రాములు వారు ఎవరో కాదు, సాక్షాత్తం. సో మా దృష్టిలో అయితే మాకు శ్రీరాముడు అయితే ఆయనే. ఇంట్లోకి రాగానే నాకు ఫస్ట్ కనిపించింది అంటే వెనకాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఆయన సమస్యలను తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ మీకు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా సీట్ వస్తే నేను చేయను అని చెప్పారంట, నిజమేనా? హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ రావళిక, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. హాయ్ నాన్న, తిన్నావా? మీరు మొత్తం 1000 అయింది, రెండు లీవర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్స్ వింటే ఎవరు గుర్తొస్తున్నారు? ఎస్, కుమారి ఆంటీ గారు. సో మనం ఈ రోజు కుమారి ఆంటీ గారి ఇంటికి వచ్చాము. అసలు కుమారి ఆంటీ గారు ఫేమస్ అవ్వకముందు ఏం చేసేవారు? అండ్ అతి త్వరలో కూడా బిగ్ బాస్ కి వెళ్లే క్యాండిడేట్స్ లలో కుమారి ఆంటీ ఒకరు అని సోను సూద్ కూడా రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కుమారి ఆంటీ గారిని అడిగి తెలుసుకుందాం. చలో మరి. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీ ఫుడ్ కంటే మీ మాటలతోనే కడుపు నింటది అనుకుంటా అందరికి, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి. అని ప్రేమగా పిలుస్తారు. అంతా మీ అందరి అభిమానం అంతే. అసలు కుమారి ఆంటీ అంటే ఎవరు? ఫేమస్ అవ్వక ముందు ఏం చేస్తుండేవారు? హైదరాబాద్ వచ్చినాక ఫస్ట్ టైలరింగ్ చేసేదాన్ని. తర్వాత సింగర్ హేమచంద్ర గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని. అంటే మా వారు ఆటో తోలుతుండేవారు, అంకుల్ తోలుతుండగా ఆంటీ గారు పరిచయం అయ్యి, అంటే ఆయన ఆవిడ ఎక్కించుకుని తిరిగేవారనమాట. అప్పుడు అప్పటి నుంచే అంకుల్, ఇప్పుడు కాదు ఫస్ట్, అంతకు ముందల నుంచే ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుందాం అని అన్నవారు. అదే మా చిన్నపిల్లలు మళ్ళీ ప్లస్ చూసుకోవాలి కదా చేయాలంటే, అని చెప్పి అలా అనుకున్నాము. అనుకున్నాక ఇంకా టైలింగ్ జాబ్ పెడదాం అనుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా కుదరలేదు, ఇక పిల్లల్ని చూసుకోవాలి. ఏది చేయాలన్నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి. అప్పటికే అమ్మ వాళ్ళే హైదరాబాద్ వచ్చేసారు, అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఇంట్లో. ఇంకా అత్తయ్య గారు వాళ్ళేమో గుంటూరులో ఉండేవాళ్ళు. ఇంక పిల్లల్ని చూసుకుంటానికి ఎవరు లేరు పిల్లల కోసం అని చెప్పి అసలు ఫస్ట్ హైదరాబాద్ వచ్చాం. చూసుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి ఏదో ఒక పని, ఉపాధి కోసమే వచ్చాం. అక్కడ పనులు లేక ఇది లేక ఏది చేసుకుందామన్న, ముందల రూపాయి ఉంటేనే కదా తినడానికైనా దేనికైనా, నీకు ఉపాధి లేక ఇక. ఓకే, ఉమెన్ అయ్యండి చాలా కష్టపడుతూ ఇప్పుడు కూడా, అంటే స్ట్రీట్ ఫుడ్ అమ్మడం కూడా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఉమెన్ గా డే అంత ఎనర్జెటిక్ గా ఉంటారు. అసలు అసలు ఎట్లా పాసిబుల్ ఇది? ఒక ఇది అనేది ఉంటది, ఒక టైమింగ్ మార్నింగ్ 5 లెగిస్తాము, 5 నుంచి 11 వరకు కుకింగ్. అక్కడ నుంచి అమ్ముకోవడం రావడం, అంటే ఒక 1 అవర్ రాగానే కొంచెం ఒక 1 అవర్ ఒక ముద్ద అన్నం తినేసి కొంచెం సేపు రిలాక్స్ అవుతాం, కొంచెం కొత్త ఎనర్జీ వస్తుంది. ఒక 1 అవర్ రిలాక్స్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అలా కూరగాయలు పోసుకోవడం, మసాలాలు పట్టుకోవడం, అలా 9-10 అయిపోతుంది. 9 మళ్ళీ అందరం స్నానాలు చేసేసి ఫుడ్ తినేసి మజ్జిగ మాత్రం ఎక్కువ వాడతాం. ఎనర్జీ సీక్రెట్. మజ్జిగ మాత్రం ఎక్కువ వాడతాం. నేను ఒక్కదానే 2 లీటర్స్ తాగుతాం. 2 లీటర్స్ లైట్ గా చక్కెర వేసుకోవాలి. లైట్ గా ఓకే, ఎక్కువ వేసుకోకూడదు. లైట్ గా చక్కెర, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు మీరే వర్క్ చేసుకుంటారా, ఇంకా ఎవరైనా హెల్ప్ చేయడానికి వర్కర్స్ పెట్టుకుంటారు? అంటే దేశం దగ్గర నుంచి అంటే వర్కర్స్ తోనే అని ఉండదు మాకు పర్టికులర్ గా. మేము 4 సరే, మా ఫ్యామిలీ 4 సరే చేసేసుకుంటాం పని. అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వం, ఎందుకంటే అలా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయితే ఏమైతుంది అంటే, ఇప్పుడు వరకు అసలు మేము లేము. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా ఎక్కడికన్నా దగ్గర చుట్టాలు వెళ్ళాలి, మనం వెళ్ళాలి ఇది కానప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్తే ఎవరో ఒకళ్ళు వెళ్ళినా మరి ఒకళ్ళ వల్ల అయితే కాదు. అంకులు ఇద్దరు ఉంటే అసలు ఎవరు సపోర్ట్ అక్కర్ల, మా పిల్లలు ఉంటాయి. అప్పుడు ఇదవుతుందని ఒక ఫ్యామిలీని పెట్టుకున్నాం. అంతకు ముందలైతే ఒక అమ్మాయి ఉండేది, కాకపోతే నాకేంటంటే హెల్పింగ్ అనేది ఎక్కువ వస్తారనమాట. అట్లాగే నేను ఇంకొకరికి అలాగే వెళ్తాను, ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటాం. అంటే వాళ్ళ కూరలు వండుకోకుండా ఇట్లా చేయడం. మళ్ళీ హోటల్ దగ్గర కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, అయితే వాళ్ళకి 12:45 కల్లా క్లోజ్ అయిపోతుంది కాలేజ్. అప్పటి నుంచి పిల్లలు, కాలేజ్ పిల్లలు వస్తారు నాకు హోటల్ దగ్గర సాయం. మళ్ళీ ఏది అమ్మేటప్పుడు పప్పులు సాంబార్లు వేయడానికైనా పార్సల్ ఇవ్వడానికైనా అట్లా వాళ్ళకి ఇంతని ఇస్తాను. సో వాళ్ళు ఒక 5-6 వస్తారు పిల్లలు. డైలీ మార్నింగ్ ఏ టైం ప్లేస్తారు అంటే 5
ఫైవ్ నేను సిక్స్ 6:30 అలా లెగుస్తాను. అంకుల్ మాత్రం 4-5 కే లెగుస్తారు. నేను లేచేటప్పటికి అంకుల్ మన సాంబార్కి పప్పు ఉడకబెట్టడం, మళ్ళీ ఇంకా గుడ్లు ఉడకబెట్టడం, కౌడ్ రైస్ కి రైస్ ఇవన్నీ పెట్టేస్తారు. ఇట్లా చిన్న చిన్నవన్నీ అంకుల్ చేసేస్తారు. బిర్యానీ కూడా అంకుల్ వేసేస్తారు. అంకుల్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు అనుకో. బాగా అంటే బాగా, అసలు ఎన్ని జన్మల పుణ్యం చేస్తున్నాను అంతే కదా. ఆడపిల్లకి మనం అమ్మ నాన్న దగ్గర ఉండేది 20 ఇయర్స్, ఇంకా ఎక్కువ ఉండేది హస్బెండ్ దగ్గర. సో అలాంటి హస్బెండ్ కూడా మనకు మంచిగా దొరికితే అసలు అలా పైకి చూసుకోలేదు. సో ఆ విషయంలో కూడా నేను చాలా లేకుంటా. లవ్ మ్యారేజ్ కదా మీది, మీ లవ్ స్టోరీ చెప్తారా? ఐ వన్ సైడ్ లవ్. అంకుల్ నేను అంకుల్ చూడలే, అంకుల్ నన్ను చూసారు. మీరు స్వీట్ గా మాట్లాడుతుంటే చూసి పడిపోయి ఉంటారు. అంటే టైలింగ్ నేర్చుకోవడానికి అని వెళ్ళా నేను. గుడివాడ మాంటిసోరి స్కూల్లో టైలింగ్ నేర్పించేవాళ్ళు అప్పుడు. మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు మా వాళ్ళ ఇంటి ముందర, అంటే మా మేనత్త గారికి సొంత బావగారు కొడుకు అనమాట ఈయన. అంటే మేనత్త కొడుకు లెక్క. ఇప్పుడు టైలింగ్ అంటే ఇంకా వేరే మోడల్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను అనమాట. అంటే మీ రిలేటివ్స్? నా రిలేటివ్స్ అంటే మా కుటుంబంలో ఎవరు బయటకు వెళ్ళింది లేదు, అందరూ వెళ్ళాలి మా సొంత వాళ్ళమే. ఇంకా దాంతో అప్పుడు ఆయన చూసి ఇక పెద్దవాళ్ళతో మాట్లాడి ఏం చేశారంట, మా పెళ్లి ఫిక్స్ అయ్యేదాకా నాకు తెలియదు, ఫిక్స్ అయినాక అప్పుడు తెలిసింది అనమాట. ఇది ఆ పెళ్ళి అయినాక దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. అవునా? ఇది అంటే మాది మా దీపావళికి ముందర మ్యారేజ్ అనేది ఫిక్స్ అయింది. అప్పుడు అంటే కొంచెం మా అమ్మగేమో వాళ్ళ పుట్టింటి సైడ్ ఇవ్వాలని అట్లా కొంచెం ఇదిగా ఇదవుతూ ఉంటే మళ్ళీ అవుతుందో అవ్వదు అని చెప్పి నా ఇది చేస్తూ ఇట్లా అని రాసుకున్నారంట మామూలుగా. తర్వాత నేను ఇంటికి వచ్చే ముందల ఒక చెట్టు కూడా నాటారంట. 2 సార్లు పెడితే 2 సార్లు చాటుకి వెళ్ళిపోయింది అంట చెట్టు. 3వ నిజంగా నా ప్రేమ గెలుస్తుంది అనుకుంటే ఇది చేయమని చెప్పి అట్లా అనుకుని దేవుడు సంకల్పం ఉండాలని దేవుడు గుడికి వెళ్ళొచ్చి దండం పెట్టుకుని మొక్క నాటారంట, గులాబీ మొక్క. మా పెళ్లి 2 వారం రోజులు జరిగింది. ఇది వరకు లోగడ చేస్తారు కదా అలా, అంటే 5 రోజులు పెళ్లి ఫిబ్రవరి 27 మా మ్యారేజ్ డే దుర్గమ్మ గుళ్ళ అయింది. పువ్వు చిన్న మొగ్గే వేసిందంట, పూస్తుందా పూయదా పూస్తుందా పూయదా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే అంట, పూస్తుందా 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 అంటూ. నిజంగానే అసలు అది ఎలా పూసిందో ఏమో, నేను వెళ్ళి అడుగు పెట్టే రోజుకి అసలు పువ్వు ఎంత చక్కగా పూసిందో. ఒకటి కాదు 2 మళ్ళీ జంటగా పూసినాయి. అసలు నాకు తెలియదు అప్పుడు దాకా ఇవన్నీ. తర్వాత మా వారిని అడిగాను ఇదిగా అంటే చెప్పొద్దని చెప్పన్నారంట. సర్ప్రైజ్. ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇష్టమే మన ఇష్టం, మనకంటూ ఏమీ లేదు. ఒక ఫ్లవర్ కోసి నేను ఇంట్లో ఒక అడుగు పెట్టలే, ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే పసుపు బట్టల మీద వెళ్ళేటప్పుడే ఆ పువ్వు కోసి అది కూడా ఈ లెటర్ కూడా జేబులో పెట్టుకుని ఉంచుకున్నారు. ఈ ఫ్లవర్ అయితే అప్పటికప్పుడు వేసి ఇచ్చారు. ఇది ఈ ఫ్లవర్ అయితే అప్పటికప్పుడు వేసి నాకు ఇది కూడా అప్పటికప్పుడు రాశారు. ఇది వేసి ఇది మాత్రము రాసుకున్నారు, ఇది మొత్తము అప్పటికప్పుడు వేసి ఇచ్చారు నా ముందల. నా ముందల వేసి పువ్వు వేసి ఆ పువ్వు కోసి నా చేతికి ఇచ్చి అందరి ముందల యాక్చువల్గా లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. సో మ్యారేజ్ టైంలో ఇచ్చారు నాకు పెళ్ళైనాక ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే ఇదే కదా. సో ఒక ఆడపిల్లకి ఇంతకు మించి ఏం కావాలి, ఆస్తులు కాదు అంతస్తులు కాదు, ప్రేమ అభిమానం ఉంటే చాలు, పచ్చడి మెతుకులు వేసుకు తిన్నా ఆ సంతోషం వేరు. సో ఆ సంతోషాన్ని అయితే నాకు ఎప్పుడు ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి లోటు రానివ్వలేదు దాంట్లోని. ఎలాంటి అంటే ఏదైనా ఒక చిన్న కష్టమైనా వస్తుంది కదా ఎవరికైనా సరే, ఆ కష్టాన్ని కూడా ఇది లేకుండా. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేకపోయినా నాకు ఆయనే తల్లిదండ్రులు అయ్యారు. అట్లా అలా ఆస్తులు కాదు ముఖ్యం, మంచి హస్బెండ్ ఉంటే అంతే చాలు అంతే కదా ఇంకా. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు ఎలా ఉంది లైఫ్? 2004 ఫిబ్రవరి 27 మ్యారేజ్, ఏప్రిల్ 2005 ఏప్రిల్ 8 బాబు, మళ్ళీ 2006 ఏప్రిల్ 18 పాప. ఇంకా అది అయిపోయింది 1.5 ఇయర్ అక్కడ ఉన్నాం, పాపకి 1.5 ఇయర్ వచ్చేదాకా.
ఇంకా అమ్మ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసరిక మా పాప 1.5 ఇయర్ అప్పుడు ఇక్కడికి వచ్చాం. మేము కూడా వచ్చాం, కొన్ని రోజులు ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోయాం. అంటే ఏదో ఒకటి చేసుకోవాలి, ఇదిగా ఉండాలి, చేసుకోవాలి అని అనుకున్నాం. కాకపోతే ఏం చేయాలి ఏం చేయాలి అని దేనికైనా కానీ చిన్న పిల్లలు ఉన్నారు కదా, అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో అంటే ఇళ్లలో పనికి వెళ్ళేది అమ్మ, నాన్నేమో గేదెలు ఎడ్లు అయి ఉంటాయి కదా వాచ్మెన్ కింద అట్లా ఉండి, ఇక్కడ మన అపర్ణ టవర్స్ దగ్గర ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు కదా అక్కడ తోట ఉండేది. ఆ తోటలో ఆవులు బర్రెలు అన్ని ఉండే, దాంట్లో దగ్గర నాన్న అన్ని చూసుకున్నా. అంటే వ్యవసాయం అసలు నాన్న చేసింది, కాకపోతే వ్యవసాయంలో కలిసి రాక అంటే సొంత పొలం అంటూ ఏం లేదు, కౌలుకు తీసుకోవడమే, ఆ కౌలుకు కట్టడం. మా మ్యారేజ్ కి ముందల 2003 డిసెంబర్ లో ఒక తుఫాన్ వచ్చింది, గుర్తుందా లేదు? బాగా అంటే బాగా. ఇంకా అప్పుడు అంటే కొన్ని పూలు ఉన్నాయేమో నాన్న వాళ్ళకు కూడా, అన్నయ్య చదువు కోసం అని చెప్పి పొలాలు అన్ని ఉండేవన్నీ అమ్మేశారు. ఒకళ్ళు అమెరికా తీసుకెళ్తానని చెప్పి డబ్బులు కట్టించుకుని వెళ్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు నడుము అన్ని ఇరిగిపోయినాయి. అసలు మొత్తానికి తీస్తారు, డబ్బులు ఎవరు కొట్టేశారు కొట్టేశారు. ఇంకా దాంతో మరి ఎవరేం చేయలేరు కదా. ఇంకప్పుడు అప్పుడు ఆ రోజుల్లోనే 7 లక్షలు కట్టారు అప్పు చేసి. ఊర్లో కూడా అందరూ నాన్నగారి అన్నా కూడా ఊర్లో అంత పేరు, అంటే ఉన్నా లేకపోయినా మాట మనుషులు అన్నాయి తోటి పిల్లోడు చదువు ఉంది. అన్నయ్య అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్, చదువు ఉంది, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని కొన్ని కష్టాలు అన్ని ఇక అందరి ఇళ్లలోనూ ఉంటాయి కదా. ఇక అందరు అప్పులోళ్ళు వచ్చి మీద పడుతూ ఉంటాయి, ఇక అమ్మ నాన్న కొంచెం బాధపడి ఇప్పుడు. కానీ ఎవరికైనా సరే కడతాము మీరు ఇది లేకుండా అక్కడ. అంటే వ్యవసాయం మీద ఇదిగో ఈ సంవత్సరం ఇదిగో ఈ సంవత్సరం అంటే 2-3 ఏళ్ళు వెయిట్ చేశారు, అయినా కానీ లాభం లేదు. ఇంకా అదైపోతున్నాం, ఈ లాభం లేదు. ఇంకా హైదరాబాద్ వచ్చి అక్కడ మళ్ళీ వాచ్మెన్ కింద పని చేసుకుంటూ మళ్ళీ తర్వాత కూరగాయలు అమ్మడం, పండ్ల వ్యాపారం అట్లా. ఇక్కడ కూడా అన్ని బండి మీద వెళ్ళి గుడ్మల్కాపూర్ వెళ్ళి పండ్లు తెచ్చుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం అట్లా తెచ్చుకుని బండ్ల మీద ఇట్లా తోపుడు బండి మీద తీసుకుని వెళ్ళడం, మళ్ళీ పిక్కిల్స్ పట్టడం, మళ్ళీ ఉడియాలు అట్లా అన్ని చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా కష్టాలు ఈ రోజు అంటే కష్టాలనే అందరి ఒకటే. అవును, నీకైతే ఇప్పుడు నా బయటకు వస్తున్నాయి కానీ అట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కష్టం లేని మనిషి అంటూ ఎవరూ లేరు. కానీ కొంతమంది మాకే ఉన్నాయి అని బాధపడుతూ లేదు లేదు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అలా అని ఎప్పుడు అమ్మ ఒకటే ధైర్యం చెప్పేది, అంత మంది అప్పులోళ్ళు వచ్చినా గానీ నాకు బాధపడి అనిపించేదాన్ని. వాళ్ళు ఏడ్చుకునేవాళ్ళు, మాకెవ్వరికి తెలియనిచ్చేవాళ్ళు కాదు. సో అన్నయ్య ఏమో జాబ్ లో ఉండేవాడు, అక్కకేమో మ్యారేజ్ అయిపోయింది వెళ్ళిపోయింది అని ఇంట్లో ఉండేదాన్ని. పడుకున్నాక ఇంకా వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, ఇట్లా ఏడ్చుకునేవాళ్ళు ఏంటి ఏం చేద్దాం అదే అంటున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది ఒకటే మాట అయితే గనక అది కష్టం అనిపిదు. అసలు ఎంత కష్టాన్ని అయినా సరే దిగమింగొచ్చు, దాన్ని అధిగమించవచ్చు, ఏదైనా ఎదుర్కోవచ్చు ఎదుర్కోవచ్చు. సో ఇది మా పేరెంట్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో నా లక్ ఏమో మరి తెలీదు, నాకు వచ్చిన హస్బెండ్ కూడా అలాగే వచ్చారు. సో ఐఎమ్ లక్కీ గర్ల్. సో ప్రతి ఒక్కరి కష్టానికి ఏదో ఒక రోజు రిజల్ట్ ఉంటది. సో 2 లీవర్లు ఎక్స్ట్రా ఈ డైలాగ్ మీకు మంచి అయింది అనుకోవచ్చా చెడు అయింది అనుకోవచ్చా? దానికంటే 2 లీవర్లు ఎక్స్ట్రా అనేది అది షూట్ చేసింది ఎవరో తెలియదు, కానీ బిల్లి చేసింది మాత్రము చక్రీ బాబు అని ఒక యూట్యూబర్ బాబు. ఆ బాబోళ్ళు వచ్చి 6 నెంబర్స్ వచ్చి బిల్లు చేశారట. అయితే అతను యూట్యూబర్ అని అతను ఇచ్చేస్తారని నాకు తెలీదు, నాకు తెలీదు. తర్వాత ఆ బాబు వచ్చి అక్క నేనేనక్క నీకు బిల్లు చేసింది అక్క అని చెప్పి ఆ బాబు చెప్పినప్పుడు నేను నానా నువ్వు నానా అని చెప్పి ఇంకిట్లా అన్నాను. సో ఆ బాబుతో కూడా కలిసి ఒక వీడియో కూడా చేయబోతున్నాను. ఓకే, ఆ బాబు కోసం కూడా నాకు మరి ఎంత పేరు వచ్చింది ఆ బాబు వల్ల. సో ఆ బాబు అడిగింది కాదని లేక నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను. బట్ ఇప్పుడు అంటే ఇబ్బంది అంటే ట్రోల్స్ ఎక్కువైనాయి అప్పుడు. అంటే 1000 రూపాయలు అంటే 2 లీవర్లు 1000 అంటే ఏంటి, ఎంత సంపాదించేస్తుంది ఏంటి అనేది చాలా మంది ఇక్కడ అంటే వాస్తవం ఒకటంటే వేరేది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎన్నో అనుకుంటారు, అవి పట్టించుకుంటే మనం అసలు బ్రతకలేం కదా. మనమేంటో మనకు తెలుసు, వచ్చేస్తుంది చేసేస్తుంది అది కూడా మీకు ఎంత వస్తుంది అని అడిగినప్పుడు కూడా అసలు యాక్చువల్లీ చెప్పకూడదట. అంత ఇది లేక ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా ఒక ఇదేనని చెప్పి తర్వాత తెలిసింది. సో నాకు హోటల్ మొత్తం బిజినెస్ మొత్తం అయితేనే నాకు 60,000 వస్తాయి, దాంట్లో మళ్ళీ ఖర్చులు తీయొద్దా? అవును,
అవి మొత్తం నా జేబులో పెట్టేస్తుంటే మరి చికెన్ వాళ్ళకి, మటన్ వాళ్ళకి, కూరగాయల వాళ్ళకి అన్ని ఎలా? ట్రోల్స్ బాగా ఎక్కువనే అంటున్నారు కదా, సో ఆ ట్రోల్స్ వాళ్ళు ఒకనొక సమయంలో షాప్ కూడా తీసేయాలని అన్నారు. సో అప్పుడు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. అసలు అనుకున్నారా రేవంత్ రెడ్డి గారు దాకా వెళ్తుంది? అనుకోలే. కాకపోతే అది అంటారు కదా, ఇప్పుడు మనం చేసే పనిలో మంచి ఉన్నప్పుడు దైవం సహకరిస్తుంది అని ఇదిగా అని చెప్పి. సో నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రోజులు ఆపినప్పుడు హోటల్ దగ్గర, ఆంటీ మీరు బాధపడొద్దు, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో న్యాయమే ఉంటది కానీ అన్యాయం ఉండదు, మీరు బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము ఉన్నాం తోడు అంటూ వాళ్ళు నాకు ధైర్యం చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అసలు అలా ఇచ్చేసారు. మరి దేవుడు ఉన్నాడు కదా కదా, మరి రాముడు, మనకి రాముడు వచ్చాడు, రాముని ప్రతిష్ట జరిగింది కదా, జరిగింది కాబట్టి ఆ రాముల వారు ఎవరో కాదు, సాక్షాత్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మా దృష్టిలో అయితే మాకు శ్రీరాముడు అయితే ఆయనే, మేము ఉన్నంత వరకు మాత్రం ఆయన ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. సో థాంక్యూ రేవంత్ సార్. సో కేసీఆర్ గారి గురించి ఒక్క మాట, కేసీఆర్ గారు కూడా మంచి ఆయన, డెవలప్మెంట్ చేశారు అంటారా, మరి అన్ని సంవత్సరాలు ఆయన కూడా మమ్మల్ని అమ్ముకొని ఇచ్చారు కదా. కాకపోతే ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనల్ని మన ట్రాఫిక్ కి ఇది లేకుండా ఉన్నంత వరకు కూడా వాళ్ళు కూడా మనల్ని మనలేదు. కాకపోతే ఇబ్బందులు ఉంటే వచ్చి అప్పుడప్పుడు మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇది చేసేవాళ్ళు. అప్పుడు కొంచెం ఇదనిపించేది, మళ్ళీ అందరం వెళ్ళి బతిమలు ఆడుకుని ఇది చేసుకుని ఇచ్చేస్తాము. మళ్ళీ కోర్టులో కూడా స్టే ఆర్డర్ వేసి కోర్టులో కూడా 13 షాపుల వరకు మాకు పర్మిషన్ తెచ్చుకున్నాం, 13 షాపుల వరకు. ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు కోటేశారు? చెప్పకూడదు. సో ఇంట్లోకి రాగానే నాకు ఫస్ట్ కనిపించింది అంటే వెనకాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మా ఇంట్లో హీరో అంటే ఆయనే. అవునా, ఎందుకట్లా? అసలు మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు అంటే మా అబ్బాయికి ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి మెగాస్టార్. అసలు చిరంజీవి గారన్న మా ఇంట్లో అందరికి పిచ్చి. ఓకే, చిరంజీవి గారిని కూడా కలిశారు కదా మీరు ఒకసారి? సో ఏమనిపించింది? మాట్లాడలేదు. సో పర్మిషన్, సార్ పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్ళి నా వంటలు అవన్నీ వాళ్ళ ఇంట్లో చేసి పెట్టాలనుకుంటున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు, ఒక మాట చెప్పాలంటే హీరో, హీరో నిజమైన రియల్ హీరో. కానీ ఇప్పుడు మీకు వచ్చిన ట్రోలింగ్స్ చాలా పాపులర్ అయ్యారు కదా, సో ఇప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ ప్రమోషన్కి వెళ్ళినా లక్షల్లో తీసుకుంటున్నారు అని టాక్ వస్తుంది, నిజమేనా? ఈ నుంచి అయితే దేనికన్నా వెళ్ళడం కూడా మానేస్తా ఇంకా, అంతే కదా? అంటే అలా అడుగు అలానే అంటున్నారు బయట, అది నిజం లేదంటారా? అదే అంటున్నా కదా, తెలియని వాళ్ళు ఎన్నో అనుకుంటా. ఇంకా ఇంకొక న్యూస్ ఏంటంటే మీరు అలా సంపాదించిన మనీతో ఫ్లాట్ కూడా తీసుకున్నారు అని. నేను అదే ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నారని చూడడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఏం లేదు. అలా అడిగితేనే, ఒక యాంకర్ గారు వచ్చి అడిగితేనే చెప్పాను నేను. సో మా మామయ్య గారు ఇచ్చింది అయితే ఉంది మాకు ఊర్లో, మా మామయ్య గారు ఇచ్చిన దాంట్లోకి మా వారు మరి తాతల ఆస్తి అది, మా తాతగారు ఆస్తి మనం ఇది చేసుకోవాలన్న తోటి ఆయన ఇల్లు అయితే కట్టుకున్నారు మా వారు. అది మా మామయ్య గారు ఇచ్చిన ఆస్తి అది. ఓకే, మాకంటూ అంటే ఏం లేదు, ఇప్పటికీ మా మామయ్య గారు వాళ్ళే ఉంటారు దాంట్లో, ఇంక వాళ్ళ అనంతరం మాకు వస్తుంది. అంటే మా అంటే మా మరిది గారిది వాటా కూడా మా వారు తీసుకున్నారన్నమాట. అలా